कांग्रेस एट्टी परिस्थितिलो प्रजलु नम्मे स्थितिलो लेरनी मंत्री एर्रबेल्लि दयाकर राव विमर्शिंचारु। कांग्रेस पालित राष्ट्रालो ए मेरकु संक्षेम पथकालु अमलु चेस्तुन्नारंटू प्रश्निंचारु। कर्षकुलपै कुट्रपूरितंगा व्यवहरिस्तुन्नारंटू मंत्री एर्रबेल्लितो मा प्रतिनिधि रविचंद्र मुखामुखि। ఊరుగుల్లలో ముఖ్యమంత్రి సభలకు సర్వం సిద్ధమైంది। ఇవాళ మహబూబాబాద్ అలాగే వర్ధన్నపేటలో రెండు సభల్లో ఒకే రోజు రెండు సభల్లో పాల్గొంటారు। మరి దీనికి సంబంధించి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లు ఎంతమంది జనసభ మహబూబాబాద్ మీటింగ్ సుమారు 70,000 తోటి మహబూబాబాద్ మీటింగ్ వర్ధన్నపేట మీటింగ్ ఒక లక్ష తోటి ఆర్గనైజ్ చేయడం జరిగింది। పెద్ద ఎత్తున సభలు ఏర్పాటు చేశారు। ప్రజలే వాలంటీర్ గా రావడం జరుగుతున్నది। కేసీఆర్ ని కాపాడుకోవాలి। మూడోసారి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనేదే ప్రజలు కోరుతున్నారు। కర్ణాటక కరెంట్ రాక ఎంత ఇబ్బంది పడుతున్నారు ప్రజలందరూ కూడా రోజు రోజు అర్థం చేసుకుంటున్నారు। రేపు కాంగ్రెస్ పార్టీ పొరపాటున ఓటేస్తే న్యాయం చేసినట్టైతే కేసీఆర్ ని కాపాడుకుంటనే రైతులు గాని కార్మికులు గాని కూలీలు గాని బతుకుతారనేది ప్రజల్లోకి వచ్చింది। తెలంగాణ సాధించుకున్నాం। తెలంగాణ సాధించుకున్న తర్వాతనే అద్భుతంగా ముందుకు పోతున్నాం। ఇలా వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా ఒక్కొక్కటి మనం లెక్కేసుకుంటే మేమిచ్చిన హామీలనే రెక్టిఫై చేస్తూ ఉన్నారు। మరి అదే మీరు పరిపాలించే రాష్ట్రాలల్లా మీరు రైతు మంది ఎందుకు ఇస్తలేరు? మీరు కళ్యాణ లక్ష్మి ఎందుకు ఇస్తలేరు? పెన్షన్ ఎందుకు ఇస్తలేరు? మీరు కరెంట్ ఎందుకు ఇస్తలేరు? అక్కడ ఇయ్యంది ఇక్కడ ఇస్తారంటే ఎట్ట నమ్ముతారు? ప్రజలు దీర్ఘంగా ఆలోచిస్తున్నారు। రేవంత్ రెడ్డి గారి బోకర్ మాటలు కూడా నమ్మే పరిస్థితి లేదు। దమ్ముంటే రేవంత్ రెడ్డి కొడంగల్ల నిలబడి ఉంటాడు। వాడు కొడంగల్ల గెలిచిండు। వాడు ముఖ్యంగా నీ కొడంగల్ల చీకొట్టి ఎలగొట్టాడు। సిగ్గు లేదు నీకు మాట్లాడేందుకు। కేసీఆర్ గారు ఎక్కడ నిలబడ్డా గెలిచిండు, అద్భుత మెజార్టీ తోటి గెలిచిండు। మేమందరం కూడా ఇంతవరకు ఓడిపోలే, నువ్వు సిగ్గు లేకుండా ఈడ పోటీ చేస్తావు ఓడిపోతావు ఇంకో దిక్కు కురుకుతావు, నువ్వు ఇలా మాట్లాడుతున్నావా? నువ్వు ఇలా రైతు బంధు బంద్ చేయాలని, రైతులకు వచ్చే రైతు బంధు రెగ్యులర్కి వచ్చేది అది కూడా కాంప్లీట్ చేసినావు, రైతు రుణమాఫీ కూడా నువ్వు కాంప్లీట్ చేసినావు, ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు। ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అధికారంకి వస్తుంది? సరిగ్గా నెల రోజులుంది ప్రచారానికి ఎన్నికలకి, పూర్తిగా గాలి మరి మీకే ఉంది కదా? 100% నాకున్న అనుభవం చెప్తున్నా, నాకు 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్నది, 75 నుంచి 80 వచ్చుడు గ్యారంటీ, దాన్ని ఎవ్వరు ఆపలేరు। మా జిల్లాలో 12 12 గెలిపించి కేసీఆర్ కు ఉపయోగిస్తాం। భారసా ఆ గెలుపును ఎవరు ఆపలేరని చెప్పేసి ఖచ్చితంగా మరోసారి భారసా అధికారం చేపడుతుందని, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి ఎర్రబెల్లి దయాకర్ రావు అంటున్నారు। ఇక మరి కాసేపట్లో పాలేరు సభ చూసుకున్న తర్వాత మరి కాసేపట్లో ముఖ్యమంత్రి మహబూబాబాద్ తర్వాత వర్ధన్నపేట సభలో పాల్గొంటారు। కెమెరామెన్ ఇస్మాయిల్తో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, మహబూబాబాద్।